రెండేళ్ల క్రితం జాన్వీ కపూర్ సినిమాలు అంటే బాలీవుడ్లో చాలా క్రేజ్ కనిపించేది, కానీ ఇప్పుడు అలాంటి క్రేజ్ కనిపించడం లేదు. జాన్వీ బాగానే బిజీగా ఉంది, కానీ ఆమె నటించిన సినిమాలకు డబ్బులే రావటం లేదు. ఈ సిచ్యువేషన్లో ఆమె నటించే తెలుగు పానిండియా సినిమాలు ఆమె కెరీర్కు చాలా కీలకంగా మారాయి. 2018లో ధడక్ మూవీతో హిందీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది జాన్వీ. అప్పటి నుంచి 10 సినిమాలకు పైగా నటించింది, కానీ జాన్వీకి చెప్పుకోదగ్గ విజయం మాత్రం రాలేదు. జాన్వీకి నటిగా పేరు తెచ్చే చిత్రాల సంఖ్య మరీ తక్కువ. ఈ దశలో ఆమె ఇటీవల నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహా అలాగే ఉలజ్ సినిమాల బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ పైనే జాన్వీ హోప్స్ పెట్టుకుంది. మేలో రిలీజ్ అయిన మిస్టర్ అండ్ మిసెస్ మహా డిసప్పాయింట్ చేసింది. ఈ వారం విడుదలైన ఉలజ్ కూడా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోతోంది. ఈ దశలో జాన్వీ ఫోకస్ మొత్తం ప్రస్తుతం తాను నటిస్తోన్న తెలుగు చిత్రాలపైనే ఉందని చెప్పవచ్చు. ఒకటి దేవరా, మరొకటి రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా. గతంలో పుష్ప హిందీ వర్షన్ సూపర్ హిట్ కావడంతోనే బీటౌన్ లో రష్మిక డేట్స్ కు డిమాండ్ పెరిగింది. సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ రిలీజ్ తర్వాతే తృప్తి నేషన్ క్రష్ గా మారింది. ఇప్పుడు తెలుగు చిత్రాల ద్వారానే జాన్వీ కూడా నేషన్ క్రష్ గా మారాలనుకుంటోంది. జాన్వీ ప్లాన్ వర్కౌట్ కావాలంటే దేవరా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.